గణేశ నిమజ్జనానికి ముందు ఈ పనులు చేస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. అనంత చతుర్దశి గణేశ నిమజ్జనానికి చివరి రోజు. గణేశ నిమజ్జనానికి ముందు ఈ పనులు చేస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. గణేశ నిమజ్జనానికి ముందు మనం ఎలాంటి పనులు చేయాలి? ఇది ఏ సమస్యలను పరిష్కరిస్తుంది? ఇక్కడ తెలుసుకుందాం. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమైన గణేశ ఉత్సవాలు సెప్టెంబర్ 17 అనంత చతుర్దశి రోజుతో ముగియనున్నాయి. గణేశ నిమజ్జనం సమయంలో శుభముహూర్తాన్ని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనం చేస్తారు. శాస్త్రాల ప్రకారం గణేశ నిమజ్జనానికి ముందు కొన్ని ప్రత్యేక పనులు చేయడం మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ పనులు సక్రమంగా, పద్ధతిగా తీసుకుంటే గణేశుడు కొన్ని శుభాలను కలిగిస్తాడు. గణపతి అనుగ్రహం వల్ల బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ పరిష్కారాలు జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తాయి. ఇది మాత్రమే కాదు, అతను ఆనందం, శ్రేయస్సు, సంపద, మంచి ఆరోగ్యం, ఆనందం మరియు జ్ఞానం ప్రసాదిస్తాడు. అన్ని పనులు పూర్తి చేయడానికి ఇలా చేయండి. శాస్త్రం ప్రకారం మీ పనిలో ఏదైనా సకాలంలో పూర్తి కాకపోతే, మీరు చేయాలనుకున్న ప్రతి పనిలో మీరు నిరంతరం వైఫల్యాన్ని ఎదుర్కొంటే చింతించకండి. గణేశుడికి వీడ్కోలు పలికే ముందు 4 కొబ్బరికాయలతో మాల వేసి వినాయకుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల పనులన్నీ సాఫీగా పూర్తవుతాయి. ప్రతి సమస్య నుండి బయటపడటానికి శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా సమస్య చుట్టుముట్టబడి త్వరగా విముక్తి పొందాలనుకుంటే వినాయకుని విసర్జన సమయంలో గణపతి రూపంలో ఉన్న ఏనుగుకు పచ్చి మేత తినిపించాలి. అలాగే ఈ సమస్య నుంచి బయటపడాలని గణపతిని ప్రార్థిస్తే త్వరలో మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు తీరుతాయి. డబ్బు సంపాదించాలంటే ఇలా చేయండి. మీరు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే లేదా మీరు తరచుగా డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఉదయాన్నే లేచి గణేశుడు బయలుదేరే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి తర్వాత గోవులకు స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. మీ సమస్య త్వరలో ముగుస్తుంది. కోపాన్ని శాంతింపజేయడానికి మీకు ప్రతి విషయంలో కోపముంటే 7 రోజుల పాటు గణపతికి ఎర్రటి పువ్వులు సమర్పించడం వల్ల మీ కోపం త్వరగా చల్లబడుతుంది. కానీ మీరు గణేశుడికి ఎర్రటి పువ్వులు సమర్పించే ముందు ఆ పువ్వును నీటిలో కడిగి దానిని సమర్పించాలని గుర్తుంచుకోండి. ఆనందం మరియు శ్రేయస్సు కోసం, పరీక్షలో విజయం సాధించడానికి ఇలా చేయండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. మీరు పదే పదే పరీక్షల్లో ఫెయిల్ అయితే లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలలో విఫలమైతే, ఈరోజు ఆకుపచ్చ నూలులో 7 ముడులు కట్టి ఓం గణగణపతియే నమోనః మంత్రాన్ని జపిస్తూ మీ పర్సులో దారంను ఉంచుకోండి. ఇది మీ సమస్యను పరిష్కరిస్తుంది.